ఉమ్మడి కృష్ణా జిల్లాను ఒక పక్క వాన మాత్రం వదలట్లేదు, పడుతుంది ఆగుతుంది. సో తిరువూరు నియోజకవర్గంలో అతి భారీ వర్షాలు కురిశాయి. కోతకు గురైంది టేకులపల్లి గానుగపాడు గ్రామాల మధ్య బ్రిడ్జ్. ఇక విదుళ్లవాగు దగ్గర రహదారికి గండి పట్టడంతో 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అనేక చెరువులకు గండి పట్టడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. సో మనం చూస్తున్నాం, ఒక పక్క నాలుగో రోజు కాస్త తెరుపునిస్తోంది అనుకున్నాం, కానీ ఆ ఎఫెక్ట్ ఏదైతే ఉందో వాటి నుంచి ఇంకా బయటపడలేదు ప్రజలు. మనం చూస్తున్న పొలాలు పూర్తిగా నీట మునిగాయి. ఇక్కడ మనకు పూర్తిగా కొట్టుకుపోయిన ఆనకట్లు కావచ్చు, బ్రిడ్జ్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇవన్నీ కూడా మొత్తం కనెక్షన్ని దెబ్బతీశాయి. ఒక ఊరి నుంచి ఒక ఊరికి కనెక్షన్ దెబ్బతీశాయి. ఈ నష్టం నుంచి బయటపడటానికి ఎంత సమయం పడుతుందనేది మాత్రం ప్రస్తుతం అంచనా వేయలేదు. దాదాపు 20 గ్రామాలకు రాకపోకలు బంద్ అయిపోయాయి. ఎందుకంటే వెదుళ్లవాగు దగ్గర ఒక గండి పట్టడంతో పూర్తిగా 20 గ్రామాల మధ్య రాకపోకలు బంద్ అయిపోయాయి.